క్యూనీస్పై దాడి చేసిన ఆచూకీ దొరకలే మేడిపల్లి సిఏ గోర్దనగిరి బీఆర్ఎస్ తోక సంస్థగా పోలీస్ విభాగం అంతే ఇక క్యూనీస్ క్యూనీస్ మీడియా ఆఫీస్పై దాడికి పాల్పడిన నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదని ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సిఏ గోదర్గిరి తెలిపారు ఆదివారం కొందరు దుండవులు తిన్మార్ చెందిన క్యూనియస్ మీడియా ఆఫీస్పై దాడికి పాల్పడి విద్దాం సృష్టించి సంఘం తెలిసింది అన్యాయాల అక్రమమైన ప్రశ్చిన క్యూన్యూస్పై దాడి విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీకి తోక సంస్థగా వ్యవహరిస్తుందని తిరుమార్ మల్లన్న ఆరోపించారు సోమవారం మేడిపల్లిలోని మీ మల్లన్న మీడియాతో మాట్లాడారు క్యూనిస్ ఆఫీస్పై దాడికి పాల్పడుతూ పట్టుబడ సాయి కిరణ్ గౌడ్పై కేడు కేసు నమోదు చేయకపోవడం పోలీసుల పక్షపాత వైఖరి స్పష్టం చేస్తున్నారు పై దాడి ఘటనలో ఎటువంటి చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ బాధ్యతపై చర్యలు తీసుకుందని నమ్మకం నమ్మశక్యమైన విషయమేనా పేపర్ లీక్పై సిట్ ఏర్పాటు ప్రజలను మభప పెట్టడానికే తప్ప దాంతో నిరుద్యోగం జరిగే న్యాయం ఏమీ లేదు అని విమర్శించారు తెలంగాణ ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి జీతాలు తీసుకునే పోలీసులు ఇప్పటి ఇప్పటికైనా చట్ట ప్రకారం వ్యవహరించి ప్రజల పక్షాన మాట్లాడే వారికి న్యాయం చేయాలన్నారు ఏముంటుంది ఏముండదు ఈ దాడులు చేయాలి వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళ వెహికల్ తీసుకుపోయి భద్రంగా వాళ్ళ ఇంట్లో చేసేసి మీరు ఉండను నాయనా నాయన అని చెప్పేసి మీకు ఏం కాదు అని చెప్పి భరోసా ఇస్తారు పోలీసులే ఇట్లా ఉంది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఇక్కడ పోలీసు వ్యవస్థ గురించి మీరు చెప్తున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ మరి మీకు కేంద్ర దర్యాప్తు సంస్థలను విమర్శించే హక్కు ఎక్కడిది కేంద్ర దర్యాప్తు సంస్థలు వేటకుక్కలు అనే హక్కు మీకు ఎక్కడిది అసలు వేట కుక్కలు ఎవరు